కళ్యాణ లక్ష్మి పేద ప్రజలకు ఒక వరం లాంటిదని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే దక్కిందని చందాయిపేట సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ అన్నారు. చందాయిపేట గ్రామానికి చెందిన నలుగురు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదవారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, తాగునీటి కోసం మహిళలు బయటకు రావద్దనే ఉద్దేశంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకే దక్కిందన్నారు. కలియుగ యుగ పురుషుడులాగా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహా గొప్ప వ్యక్తి కేసీఆర్ అని ఆమె కొనియాడారు. కేసీఆర్ గారు పేదింటి ఆడపడుచుకు 116,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. వాస్తవానికి మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కళ్యాణ లక్ష్మి ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది. పేద ప్రజలకు పెళ్లిళ్లకు ఇబ్బంది కలగకుండా ఆడపడుచులకు 116,000 రూపాయలు ఇచ్చి కలియుగ పురుషుడుగా నిలిచిన మన కేసీఆర్ గారికి అభినందనలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి వాటర్ సప్లై కోసం కూడా వారు చేపట్టిన కార్యక్రమాలు ఈరోజు ఇంటింటి ఆడవారికి ఎంతో సహాయకరంగా ఉంది. అదేవిధంగా ఆయన మన తెలంగాణ ప్రభుత్వానికి చాలా రకాలుగా సహాయం చేస్తున్నారు. ఆడపడుచున్నాము. అలాగే పెన్షన్లు కూడా 3,016 రూపాయలు ఇవ్వడం అనేది ఎక్కడ ఏ ప్రభుత్వంలో లేదు. మన తెలంగాణ ప్రభుత్వంలో మాత్రమే మన కేసీఆర్ గారు ఇస్తున్నారు. దీనికి వారికి మేము అన్ని రకాలుగా మాకు సహాయం చేస్తున్నారు కాబట్టి మేము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఆయనకు వెళ్ళవేళలా మేము కృషి చేస్తాము, ఆయనకు రుణపడి ఉంటామని